వేసవిలో నీటి కొరత రాకుండా చూస్తానని హామీ ఇచ్చిన ఆదోని ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డి. బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించిన ఆదోని ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డి. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే పనులను పరిశీలించడం జరిగింది. వేసవి సమీపిస్తున్న సందర్భంగా అందరికీ మంచినీళ్లు అందించే కార్యక్రమం చేయాలని, పనులు ఎక్కడా కూడా జాప్యం జరుగుతుందో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు పట్టణంలో 2 లక్షల జనాభా నివసిస్తున్న సందర్భంగా ఏ వార్డులో కూడా మంచినీటి సమస్య లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమం అధికారులు, కాంట్రాక్టర్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు బి దేవ మహేష్ ప్రసాద్, చిన్న ఈరన్న తదితరులు పాల్గొన్నారు. ట్యాంక్ నిండి అట్లా ఏర్పాటు చేశాడు, అందుకే ఇంత ధైర్యంగా మనం ఉండగలుగుతా ఉన్నాం. గతంలో మాదిరిగా 4 నెలలకి ట్యాంక్ నిండాలంటే ఈ సమ్మర్లో చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అదనపు మోటార్లు తీసుకొచ్చి రావడం జరిగింది, మీటింగ్ చేయడం జరిగింది. దాని ద్వారా పంపింగ్ కూడా చేసి సమస్య మీద ఉండిపోవడం చేసినా కూడా అధికారులు చేశారు. మీ గారు బాగా మంచి ఆయన ఉన్నటువంటి పరిజ్ఞానంతో చేశారు కాబట్టి ఎలాంటి సమస్య ఉండదని చెప్పేసి కూడా నేను తెలుసుకోవడం తెలియజేస్తాను. చాలా సంతోషంగా త్వరగా పూర్తి చేసి త్వరగా నీరు అందించడానికి నేను సహకరిస్తానని చెప్పేసి కూడా గతంలో చేసిన తప్పులకి ఈరోజు మళ్ళీ అనుభవించే పరిస్థితి వస్తాం. గతంలోనే రివిట్మెంట్ ద్వారా చేసుకుంటూ పోయింటే చాలా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆ రివిట్మెంట్ చేయలేదు కాదు పరిస్థితిలో స్లాబ్లు వేసారు కాబట్టి ఆ స్లాబ్లు కూడా సీసీ కాంక్రీట్ వేయకోకుండా మామూలుగా ఆర్సీసీ వేసి వదిలేసారు. అప్పుడు ఆర్సీసీ చేయాలి వాస్తవంగా చెప్పాలంటే సీసీ చేశారు వదిలేసినారు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే అవి జారిపోతూ ఉన్నాయి. దాంట్లో సుందరలేక నీళ్ళు పోవడము, అది లూజ్ కావడము, తర్వాత కింద పడిపోవడం జరుగుతూ ఉన్న పరిస్థితే ఈరోజు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. దాని ద్వారానే